Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus TDP పొలిటికల్ సినిమాలకు టైటిల్ ఇవేనట. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవాలంటే ఎన్నికల ప్రచారాలు, మీడియా సమావేశాలే. ఇప్పుడు కాస్త ట్రెండ్గా మారి సోషల్ మీడియా పోస్టుల వరకు వెళ్ళింది. అయితే రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. ఇప్పుడంతా టార్గెట్ ఆరోపణలతో సోషల్ మీడియాలో కార్టూన్లు, సెటరికల్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇది కాస్త అడ్వాన్స్ అయ్యి సినిమాల వరకు వెళ్ళింది. ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత వర్మ చేసిన ట్వీట్ల ద్వారా తాను వ్యూహం, శబదం అనే రెండు సినిమాలు తీస్తున్నట్లు చెప్పాడు. ఇవి రెండు టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఉంటాయనే ప్రచారం నడుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి స్నేహితుడు దాసరి కిరణ్ వాటిని నిర్మిస్తుండటంతో వైసీపీ సినిమా వ్యూహమనే ప్రచారాలకు ఉత్తమమిస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగుదేశం వారు మేము ఏమీ తక్కువ తిన్నామా, మీరు రెండు తీస్తే మేము నాలుగు తీస్తామంటున్నారు. అందుకోసం నాలుగు టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అందులో ఒకటి బాత్రూంలో బాబాయ్. ఈ సినిమా వైఎస్ వివేక్ హత్య కేసుపై ఉందని తెలుస్తోంది. ఇటీవలే వివేక్ హత్యకు సంబంధించి 10 ప్రశ్నలు వేశారు టీడీపీ నేతలు. వీటి ఆధారంగానే కథ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే దాని పేరును కోడి కత్తి అని రిజిస్టర్ చేశారు. వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఆ తరువాత పరిణామాలు ఏమిటి, 4 ఏళ్లు దాటిన నిందితుడికి ఎందుకు బెయిల్ రాలేదు అనే అంశాలుంటాయని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఇక మూడో సినిమాకొస్తే తీరంలో భూ బకాసురులు అనే టైటిల్ ఖరారు చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వైసీపీ నేతలు విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే ఋషికొండను బోడిగుండు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే వృత్తాంతంగా తీరంలో భూ బకాసురులు సినిమా ఉంటుందంటున్నారు.